భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగబోతున్న ఫైనల్ పోరు అంతా ఇంత ప్రత్యేకాన్ని సంతరించుకోలేదు అయితే ఇక ఈ మ్యాచెస్ అనేవి భారత గడ్డపైన జరుగుతుండడం నిజంగా అందరినీ కూడా హ్యాపీగా ఉంచేలాగా చేస్తుంది ముఖ్యంగా నరేంద్ర మోదీ స్టేడియంలో ఏకంగా లక్ష ముప్పై వేల మంది ప్రేక్షకులకు అది ఒక కనువిందులాగా ఒక పండగలాగా మారిపోతుంది ఇక రెండు వేల మూడులో ఆస్ట్రేలియాతో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ అలాగే వాళ్ళ ఒక వరల్డ్ కప్ లెగసీని కంటిన్యూ చేయాలని ఆస్ట్రేలియా చాలా అద్భుతంగా పోరాడుతున్నాయి అయితే ఇక కంగారావు సేనను చిత్తు చేసి ఫైనల్లో భారత్ గెలిస్తే బీసీసీఐకు కోట్ల రూపాయలు దక్కనున్నాయి భారత జట్టు ప్రపంచ కప్ గెలిస్తే ఈ టోర్నీలో అన్ని మ్యాచ్లు గెలిచిన ఫేవరెట్ జట్ల జాబితాలో తొలి జట్టుగా అవతరిస్తుంది దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు కోట్లాది రూపాయలు దక్కే అవకాశం లాభం ఎక్కువగా ఉంది ప్రపంచక రెండు వేల ఇరవై మూడులో ఫైనల్ విజేతగా నిలిచిన జట్టుకు ఐసీసీ నలభై లక్షల రూపాయల డాలర్లు అంటే సుమారుగా ముప్పై మూడు ముప్పై మూడు కోట్ల రూపాయలు బహుమతిగా ప్రకటించింది అయితే భారత క్రికెటర్ నియంత్రణ మండలి బీసీసీఐ ఆధ్వర్యంలో ఆడుతుండటంతో ప్రైజ్ మనీ ముందుగా బీసీసీఐ ఖాతాలోకి చేరుతుంది ప్రపంచ కప్లో ఆడిన జట్టు ఆటగాళ్లు కోచ్లు ఈ బీసీసీఐ ఈ ప్రైజ్ మనీని పంపిణీ చేస్తుంది అంతేకాదు భారత్ ప్రపంచ కప్ గెలిస్తే మొత్తం టోర్నీలో మంచి ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు బోనస్ ఇచ్చే అవకాశం ఉంది దీనిలో కోహ్లీ షమి రోహిత్ శర్మలకు బీసీసీఐ ప్రత్యేకమైన ఆఫర్ ప్రకటించే అవకాశం కూడా ఉంది ఈసారి భారతదేశం కప్ కు ఆతిథ్యం ఇస్తున్నందున టికెట్ విక్రయాలు టీవీ డిజిటల్ హక్కులు సహా భారీగా సొమ్మంతా బీసీసీఏ ఖాతాలో వెళ్లనుంది అయితే ఐసీసీ ప్రకటించిన దాని ప్రకారం ఫైనల్లో ఓడిపోయిన జట్టుకు ఇరవై లక్షల రూపాయల డాలర్లు అంటే పదహారు పాయింట్ ఆరు రెండు కోట్లు కూడా అందుతాయి సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లకు ఆరు పాయింట్ ఆరు కోట్లు గ్రూప్ దశలో నిష్క్రమించిన ఒక్కొక్క జట్టుకు ఎనభై మూడు లక్షలు అందుతాయి అలాగే గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో గెలిచిన ఒక్కో జట్టుకు ముప్పై మూడు లక్షల రూపాయల బహుమతి లభిస్తుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్